హలో 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 చెప్పండి సార్, ఎవరు కాల్ చేశారు? ఖమ్మం సార్ చెప్పండి సార్. జనరల్గా నేను మేబీ అప్పుడు బైబిల్ మీద మీ డిస్కషన్ నేను వింటూ ఉంటాను. ఓకే సార్, ఓకే అండి. మీ వాదన చాలా పటిష్టవంతంగా ఉంటుంది. ఓకే సార్. పైగా మీరు బైబిల్ మీద మంచి పట్టు సంపాదించారు. రెండు మాటలు నేను చెప్పదలిచాను. చెప్పండి సార్. ఒకటి, బైబిల్ మీద మీకు అంత మంచి పట్టు రావడానికి కారణం ఏంటంటే ఆ మతానికి ఉన్న ఏకైక గ్రంథం బైబిల్. అవునండి, అవును. మన హిందూ మతం మీద ప్రత్యేకించి నిర్దిష్టంగా ఒక గ్రంథం లేదు, వందలాది వేలాది గ్రంథాలు ఉన్నాయి మనకి. హిందూ మతం మీద ఏదైనా కామెంట్ చేయాలన్నా మాట్లాడాలన్నా చేయాలన్నా ఒక గ్రంథంతో సరిపోదు. ఒకదానికి ఒకటి లింకులతోనే వేదాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు, రామాయణ, భారత భాగవతాలు, తర్వాత ఇత్యాది పురాణాలు, గరుడ పురాణం, విష్ణు పురాణం, శివపురాణం ఎన్నైనా ఉంటాయి. అన్నిటికీ లింకులు అయి ఉంటాయి. వినండి వినండి, నా అభిప్రాయం వినండి వినండి, ఒక మాట వినండి. కాబట్టి ఈ హిందూ గ్రంథాల్లోంచి ఏదైనా ఒక నెగిటివ్ పాయింట్ మాట్లాడే ప్రయత్నం చేస్తే నువ్వు రిఫరెన్స్ చూపించమని మనం అడుగుతాం. అవునండి, కరెక్ట్, 100%. బైబుల్లో రిఫరెన్స్ చూపించినంత తేలిక హిందూ గ్రంథాల్లో నుంచి ఎవడూ చూపించలేడు. రైట్ సార్, 100% కరెక్ట్ సార్. ఒకటి ఒకటి అయితే నేను మీ దృష్టిలో ఒక విషయం పెడతాను. చెప్పండి సార్, చెప్పండి. మొదటి మాట నేను చెప్పేది ఏంటంటే, ప్రతి మతస్థుడు, ఒక మతానికి బాగా కట్టుబడ్డ ప్రతి మతస్థుడు వేరొక మతం పట్ల పచ్చి నాస్తికుడు అయి ఉంటాడు, నాస్తికుడుగా బిహేవ్ చేస్తాడు. అవును సార్, అవునండి. అవతల ఇప్పుడు క్రైస్తవులు కూడా మన మతం పట్ల, ఒక నాస్తికులు మతం పట్ల ఎట్లా ఉంటారో వాళ్ళంతే ఉంటారు. అవును సార్, 100% రైట్ సార్. ఎందుకంటే మతాలు లాజిక్ కి నిలబడవు, ఏ మతము నిలబడదు లాజికల్ గా. మన హిందూ మతానికి కూడా లాజికే ఉండదు, ఇవన్నీ కల్పించి ఊహించి రాసుకున్నవే. ఏది, హిందూ గ్రంథాలు కూడా అన్ని అంతే, అన్ని మనుషులు రాసినవే, అన్ని మనుషులు రాసినవే. ఆ రచయితల యొక్క స్వభావం దాంట్లో ఉంటుంది. ప్రతి మత గ్రంథంలోనూ ఆ మనుషుల యొక్క స్వభావం ఉంటుంది, రచయిత యొక్క స్వభావమే రచనలో ఉంటుంది ఎప్పుడైనా. ఇప్పుడు మన రామాయణం ఉంది, రామాయణం ఎవరో వాల్మీకి రాశాడు, వాల్మీకి బోయేవాడు అని చెప్తూ ఉంటారు మనోళ్ళు. నేను ఒక దగ్గర మాట్లాడుతూ ఒక డిబేట్ లోనే దాన్ని అది సరి అయింది కాదు అని చెప్పాను. ఎందుకంటే రామాయణం వాల్మీకి అనే వాడు రాసి ఉండొచ్చు, కానీ వాడు తప్పకుండా బ్రాహ్మణ అయి ఉంటాడు అని చెప్పాను. ఎందుకు అయి ఉంటాడు అంటే, ఆనాటి కాలంలో సూత్రవర్ణాలకి చదువు నిషేధింపబడ్డ కాలం అది. శూద్రుడు చదివితే నాలుగు పొయ్యి, వింటే సీసం కరగదీసి పొయ్యి అని చెప్పిన కాలంలో ఒక శూద్రుడికి అంత ఉత్కృష్టమైన సంస్కృత భాష రావడానికి, అంత గొప్ప గ్రంథాన్ని రాసేటువంటి అవకాశం అతనికి లేదు. పైగా మన గ్రంథాల్లో చెప్పబడ్డట్టుగా వాడేదో తపస్సు పడితే, ఆడికేదో పుట్ట పెరిగిపోతే, దాంట్లో రా మర్రి మర్రి అంటే అట్లా వచ్చే భాషలు కావు, అట్లా చదువులు రావు. కాబట్టి అది ఖచ్చితంగా వినండి వినండి, చిన్న మాట ఇది అయిన తర్వాత చెప్తారు చిన్న మాట. అయితే ఏంటంటే, ఖచ్చితంగా అది బ్రాహ్మణులు రాశారు, ఆనాటి బ్రాహ్మణ స్వభావానికి తగ్గట్టుగా. బ్రాహ్మణిజం మన భారతీయ సమాజాన్ని కంట్రోల్ చేస్తుంది. ఏ మనిషి స్వేచ్ఛపరుడు కాడు, వాడు ఎటు కదలాలన్నా ఎటు తిరగాలన్నా ఏం చేయాలన్నా బ్రాహ్మణిజం ఏం చెప్పిందో దాన్ని ఆసరాగా తీసుకుంటాడు. మీకు ఒక విషయం దృష్టికి తెస్తాను గోపి గారు, భారతదేశంలో వేల సంవత్సరాలు శూద్ర వర్ణానికి చదువు నిషేధింపబడ్డది. వందల సంవత్సరాలు కాదు, వేల సంవత్సరాలు చదువు నిషేధింపబడ్డది ఫస్ట్. చదువు తర్వాత సంపద నిషేధింపబడ్డది, సంపద తర్వాత ఆయుధంలో నిషేధింపబడ్డది. ఎన్ని ఆధారాలు ఎక్కడ ఉన్నాయి సార్ మీరు మాట్లాడారు? అదే నేను చెప్తున్నాను, ఒకటే వెనకబండి. రాజ్యాంగానికి పూర్వం అందరికీ చదువుకున్న హక్కు ఉంది, ఇంకా వెనక్కి 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 ఒక 1000 సంవత్సరాల నెక్కి స్త్రీలకు చదువు నిషేధింపబడ్డది. ఎక్కడ సార్ మీరు ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారు? అన్ని ఆధారాలే అని చెప్తా. మీ ఆధారాలు ఏంటి సార్? నాకు ఆధారాలు అంటే
నిజంగా రాజ్యాంగానికి పూర్వం అందరికి చదువుకున్న హక్కు ఉండేదా ఈ దేశంలో? ఉందండి. ఇప్పుడు మళ్ళీ రామాయణం రాసిందండి, సార్ నన్ను చెప్పనండి. ఇప్పటిదాకా మీరు మాట్లాడారు, నేను ఒకటి కంక్లూడ్ చేస్తా. మల్ల రామాయణం కాదు సార్, మల్ల రామాయణం భాస్కర్ వినండి, పోతే మల్ల రామాయణం వినండి, మల్ల రామాయణం భాస్కర్ రామాయణం రంగనాథ రామాయణం అంతా ఇటీవల కాలంలో, ఈ మధ్య కాలంలో శతాబ్దంలో వచ్చింది. బ్రిటిష్ వాడు రాకముందు సార్, ఒక నిమిషం వినండి సార్ మీరు. బ్రిటిష్ వాడు రాకముందు కాదండి, బ్రిటిష్ వాడు రాకముందు ఎవరు చదువు లేదు శూద్రులకు అన్నారు. బ్రిటిష్ నేను బ్రిటిష్ మాట మాట్లాడలే, మన హిందూ మతంలోనే కుల వ్యవస్థ పర్యవసానంగా కుల వ్యవస్థ కూడా మీకు తెలుసా, కుల వ్యవస్థ కేవలం శూద్రవర్ణానికి పరిమితమైన సంగతి. ఏ కుల వ్యవస్థ? కుల వ్యవస్థ అనేది శూద్రవర్ణంలోనే ఉంది. 6500 కులాలుగా విడిపోయినటువంటి వర్ణాలు వర్ణం అయిందండి శూద్రవర్ణం. అది ఎందుకు విడగొట్టబడదు? ఒక కారణం ఉంది సార్. నేను ఒక మాట చెప్పి, మీ వయసు ఎంత చెప్పండి? చెప్పండి గోపి గారు, మీ వయసు ఎంత సార్? నేను 66 సంవత్సరాలు గోపి గారు, 66 ఇయర్స్. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గా చేసి రిటైర్ అయ్యాను. ఐఎమ్ ఎంకామ్ పిహెచ్డి అండ్ ఎల్ఎల్బి. ఓకే సార్, ఇప్పుడు మనం ఏది మాట్లాడినా సరే ఆధారంతో మాట్లాడాలి, తప్పితే మనం ఊహించుకొని మాట్లాడతాం తప్ప. అందుకే ముందే చెప్పాను. ఓకే, అది కూడా మాట్లాడచ్చు, చెప్పండి. మనం ఊహించుకొని ఎదుటి వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది తప్పు నాకు తెలిసి. కరెక్టే, బ్రాహ్మడు అని మీరు ఊహించారు, ఎక్కడైనా ఆధారం ఉందే? ఆధారం ఉందా అంటే వాల్మీకి బోయేవాడు అని చెప్పి రామాయణం రాశారు ఆల్రెడీ. అదే రామాయణం మనిషి రాశాడు. ఎవరు రాసినా సరే ఆయన ముందు దొంగ బోయేవాడు అని చెప్పి రాశారు, అది తప్పు. మీరు మాట్లాడేదానికి ఆధారం ఏంటి? నేను ఆధారం చూపిస్తా ఏంటో తెలుసా? అదే రామాయణంలో శూద్రుడు అనే శంభూకుడు చదువుకుంటా ఉంటే. సరే, అదిగా సార్ నేను అడుగుతుంది మీకు, అదే రామాయణం వాల్మీకి బ్రాహ్మడు అని మీరు ఆధారం ఏంటంటున్నాను? నేను నా ఆధారం బ్రాహ్మణులు తప్ప చదువు లేదు ఆ రోజుల్లో. మరి మళ్ళా చదువు మళ్ళా శూద్రాలండి బ్రాహ్మణ మళ్ళా మొన్న మళ్ళీ ఎప్పుడు వచ్చింది? అందరికీ చదువుకునే అవకాశాలు, జ్యోతిరావు పూలే చదువుకునే అవకాశాలు, ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఎప్పుడో సార్ రామాయణం రాసింది? ఎప్పుడో సార్? వినండి వినండి, శ్రీకృష్ణదేవరాయల కాలంలో, దేవరాయల కాలంలో తెలుగు అద్భుతంగా అభివృద్ధి చెందిన కాలం అది. రెండు, మన విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఒక రామాయణం రాశారు, కల్పవృక్షం రాశారు. మీరు ఇంకొక విషయం గోపి గారు, వీళ్ళు వేరే వాళ్ళు వచ్చారు, మీకు ఒక మాట చెప్తా వినండి. ఏంటి ఆ మాట అంటే, రామాయణ వృక్షం రాసింది ఎవరై ఉంటారు, లంజై ఉంటది అది యవతియా తప్పకుండా, కమ్యూనిస్ట్ లంజై ఉంటది, ఆ లంజై సంస్కారయుతమైన భాష కాదు. రంగనాయకం నేను నమ్మే నా గ్రంథాన్ని పట్టుకొచ్చి అది చెప్తున్నానండి. ముగ్గురు మొగుళ్ళు చేసిన లంజది, దాన్ని లంజా అంటాను నేను. ముగ్గురు మొగుళ్ళు చేసిన మాట్లాడండి, ఎందుకు మాట్లాడండి? కాదండి, నేను నమ్మిన మనోభావం నా మనోభావాలు దెబ్బతీసి దెబ్బతీయట ఎవరు నమ్మాను కదా. నేను బైబుల్ లో ఉన్నది రిఫరెన్స్ చూపించి మాట్లాడాను. నీకు నచ్చినట్టు నువ్వు మాట్లాడుకుంటే, ఇప్పుడు బ్రాహ్మణుడు వాల్మీకి అన్నది నిరూపించు. నేను ఒక మాట చెప్తా, బైబుల్లో వాల్మీకి బ్రాహ్మణాన్ని నిరూపించు. బ్రాహ్మణు కాదు, బ్రాహ్మణే. ఎలా చెప్తావు నువ్వు? సంస్కృతం ఎవరికి నిషేధింపబడ్డటువంటి మాట పట్టుకొని ఊగులాడకు. వాల్మీకి వాల్మీకి బోయవాడు అని చెప్పి క్లియర్ రామాయణ రాశారు. బోయవాడు చెప్తావు వాళ్ళు దానికి కారణాలు వంద ఉండొచ్చు. నేను రాసిందే ప్రామాణికం నమ్ముతాను, బైబిల్ రాసిందే నమ్ముతాను, వాల్మీకి రామాయణం రాసిందే నేను నమ్ముతాను. మీ సొంత అభిప్రాయం మీ దగ్గర, మీ ఇంట్లో చెప్పారు. ఒక మనిషికి విఘ్నతలను అవి ఉంటే ఆ రెండు మీకు లెవ్వు. మీకు 66 ఏళ్ళు వయసు వచ్చిన ఆ రెండు మీకు లెవ్వు. ఏమి మీరు అలా మాట్లాడమాక సార్, మాట్లాడుకుంటే నాకే అభ్యంతరం లేదు. చెప్తున్నా మీ సొంత అభిప్రాయం దగ్గర చెప్పుకోండి, మీ పిల్లల దగ్గర, మీ మనవాళ్ళ దగ్గర చెప్పుకోండి. వాల్మీకి బోయవాడు అని చెప్పి నేను నమ్ముతా. వాల్మీకి బ్రాహ్మణ్ అని చెప్తే నీ సొంత అభిప్రాయం, నా దగ్గర చెప్తే ఎట్లా?
నీ దగ్గర అంటే ఏంటి, నువ్వు గుణగాడి అనువో? అవును, మనం రేషనల్ గా ఆలోచించొద్దా? నీ దగ్గర పెట్టుకో, 800 కోట్ల మందికి 800 కోట్ల అభిప్రాయాలు ఉంటాయి. అన్ని నాకు చెప్తే నేను ఎట్లా స్వీకరిస్తాను? అదే, అది కాదండి, నేను గ్రంథంలో ఉన్నదే నమ్ముతానండి. మీ ఇష్టం వచ్చింది, మీకు నచ్చింది రాసుకుని చెప్తే, అందరు మనుషులు పుస్తకాలు రాసిన అన్నారు, దానికి ఆధారం ఏంటి? రామాయణాన్ని వాల్మీకి మనిషి రాశాడు. అవును, మనిషే రాశాడు, జరిగింది కాబట్టి రాశాడు. కల్పించి రాయలేదుగా, కల్పించి టోటల్ గా కల్పిత మతాలు అనేటువంటివి కల్పితాలు. మీరు ఎలా చెప్తున్నారండి ఇప్పుడు నవగ్రహాల గురించి? వినండి ఫస్ట్, వినండి. మీకు వయసు పెరిగింది, చేదస్థం పెరిగింది. మీరు ఫస్ట్ వినండి, మీరు నవగ్రహాల గురించి ఎప్పుడు బాబు వినయ్యారు 30 సంవత్సరాలు నీకు ఇనే కాదబ్బా, నేను ఇప్పుడే నీకు పరిచయం అయ్యా. నువ్వు నా గ్రంథాలను విమర్శిస్తే మాత్రం ఎవరిని ఒప్పుకోను నేను? ఒకటే మాట అడుగుతున్నా నిన్ను, నవగ్రహాల గురించి కొన్ని వేల సంవత్సరాలు పోయి అక్కడ ఎవడ నవగ్రహాలు చెప్పింది? ఎవడ జ్యోతిష్ శాస్త్రం నవగ్రహాలు? సంవత్సరాల నుంచి జ్యోతిష్ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం తప్పు 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 రైట్? నవగ్రహాలు ఉన్నాయని చెప్పిందా లేదా జ్యోతిష్ శాస్త్రం? సైన్స్ చెప్పింది కదా, సైన్స్ నవగ్రహాలు ఉంటాయని చెప్పింది కదా. గోపి గారు, మీరు ఏవైతే పూజలు చేస్తున్నారో అంటే నేను కూడా అందులో భాగమే, నా చేతి మీద సరే ఓకే, ఇవన్నీ ఒక భాగాలు. మతం పేరుతో ఏది చెప్పినా తప్పే దానికి రుజువులు ఉండవు. ఎవరు చెప్పారండి మీకు? ఏంటండి, నువ్వు మతం పేరుతో ఏదైనా రుజువు చేసి చూస్తా? ఏం రుజువు కావాలి మీకు? ఏదైనా సరే చెప్పండి. నా మత గ్రంథంలో నవగ్రహాలు ఉన్నాయని చెప్పి కొన్ని వేల సంవత్సరాల క్రితం రాశారు, నమ్ముతున్నా కాదని? నవగ్రహాలు లేవని చెప్పి నేను నమ్ముతాను? మీరు నమ్మితే అయిపోయిందా? అవును, నవగ్రహాలు ఉన్నాయని చెప్పి చెప్పారు కదా, మరి లేవ చెప్పి నువ్వు ప్రూవ్ చేస్తే మన గ్రంథ గ్రంథాలు తప్పనుకోవచ్చు. మీరు నమ్మకమే తప్ప నిజం కాదండి. మరి నవగ్రహాలు ఉన్నాయని వాళ్ళకి ఎలా తెలుసండి? మీరు అడిగిన దాన్ని చెప్పండి. మీరు బుద్ధుడు నేను చెప్పేదండి, మీరు మూడు ఇప్పుడు సరే మన లక్షల సంవత్సరాలకు వెళ్ళకపోయినా గౌతమ బుద్ధుడు సన్యాసి, దానికి జ్యోతిష్ జ్యోతిష్యం ప్రకారం చెప్పింది ఏంటంటే, నేను గౌతమ బుద్ధుడు చరిత్ర చదువుకున్నా, ఆయన చెప్పిన జీవిత చరిత్ర అయితే గొప్ప సన్యాసి అని అవుతారు, గొప్ప రాజు అని అవుతారని చెప్పారు జ్యోతిష్యులు. అక్కడ ఎవరు జ్యోతిష్యులు చెప్పడమే విషయం తెలుసా? వినండి ఫస్ట్, వినండి సార్. ఎవరేళ్ళు వచ్చిన ఈయనే ఓపిక లేదు మీకు, మీరు ఫస్ట్ వినండి, నేను వింటాం నేర్చుకోండి. మీరు మీరు ప్రొఫెసర్ అయ్యి అందరికి చెప్పి చెప్పి మీకు అలవాటు అయిపోయింది, వినే అలవాటు కోల్పోయారు మీకు. మీరు వివేకము అవివేకము అన్ని కోల్పోయారు వయసు వచ్చిన తర్వాత. అవన్నీ పెరగాలి సార్, మనకి వయసు వచ్చిన తర్వాత అన్ని పెరగాలి. మీరు సంభాషణ ఎప్పుడు సంస్కారయుతంగా జరగాలి. నేను సంస్కారయుతంగా మాట్లాడుతూ మీలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తున్నా, దాన్ని సరి చేసుకోమని చెప్తున్నాను నేను. నేను మీకు ఇప్పుడే పరిచయం అయ్యా. మీరు ఎప్పుడు అండి నా మత గ్రంథాలని, నా మతం జోలికి వస్తే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టనండి, ఎవడైనా సరే వాడు. మతాన్ని పట్టుకుని ఎస్పీ అయినా సరే, డిఎస్పీ అయినా సరే, ఐజీ అయినా సరే, ముఖ్యమంత్రి ఎవరిని వదిలిపెట్టాలి నా మతం జోలి నన్ను అనసం విమర్శిస్తే? చెప్పండి, మీరు కమ్యూనిస్టు భావజాల, మీరు కమ్యూనిస్టు భావజాల గల వ్యక్తి అండి, మీరు నాకు తెలుసండి. మీరు కమ్యూనిస్టా కాదా చెప్పండి ఫస్ట్? కాదు, నేను తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధిని. ఇప్పుడు ఇప్పుడు నేను అడుగుతుంది ఒకటేనండి మిమ్మల్ని, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. మరి గౌతమ బుద్ధుడికి జీవిత చరిత్ర జ్యోతిష్కం గురించి ఆయన చెప్పినప్పుడు నవగ్రహాలు ఉన్నాయని అప్పుడే చెప్పినప్పుడు మీరు నవగ్రహాలు ఉన్నాయని మీకెవరు చెప్పారు చెప్పండి ఫస్ట్? అసలు మీకు ఎలా తెలిసింది భారతదేశం నవగ్రహాల గురించి గానీ ఆ పేర్లు గానీ పరిచయం చేసింది ఎవరు? అసలు నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ప్రపంచంలో ఉన్నాయా లేవా? ఇండియాలో, ఇండియాలో తప్ప ఇండియాలో కాదండి. నవగ్రహాలు అసలు ఆకాశంలో ఉన్నాయా లేవా? ఎవడు తెలుసండి, ఎవడు చూశాడు అప్పటి రోజు 2000 సంవత్సరాల క్రితం? మన జ్యోతిష్ శాస్త్రంలో ఆ పేర్లు రాయకపోతే ఈ రోజు కూడా ఎవడు తెలిసేదాన్ని? నేను చెప్పేది మీరు వింటారా వినరా చెప్పండి నాకు. చెప్పండి. ఇప్పుడు నవగ్రహాలు అనేవి ఆకాశంలో ఉన్నాయని చెప్పి ఎప్పుడు వేల సంవత్సరాల క్రితమే మన హిందూ గ్రంథాలు రాసుకున్నాం మనం. మన హిందూ గ్రంథాలు రాశారు. అసలు హిందూ గ్రంథాలలో ఒక మాట చెప్తానండి. ఏనండి ఫస్ట్ ఏంటండి మీరు? 90% మంది ప్రజానీకానికి చదువు ఏనండి సార్? మీరు ఫస్ట్ ఎంత నేర్చుకోండి, ఫస్ట్ ఎంత నేర్చుకోండి సార్, ఫస్ట్ ఎంత నేర్చుకోండి మీరు. ఫస్ట్ ఎదుటి చెప్పింది విన్న తర్వాత మీరు మీరు పావు గంట మాట్లాడారు ఇంత ముందు నాతోటి. నేను విన్నాను శుభ్రంగా, విన్నా మీరు చెప్పిందల్లా. నేను చెప్పేదానికి మీకు ఓపిక లేదు, మీకు శ్రద్ధ లేదు, రెండు లేదు. మీరు చెప్పదలుచుకుని చెప్తున్నారు, ఎదురో చెప్పేది వినట్లేదు. శ్రద్ధ లేకపోతే మీది ఆ బైబిల్ మీద మీరు చేస్తున్న కామెంట్స్ ని
రెగ్యులర్ గా చూసే వ్యక్తులు నేను టైం పాస్ చూడండి సార్ నేను వద్దలేదు కానీ మీరు మీరు తప్పుదోవ బట్టి మీరు వచ్చి నన్ను తప్పుదోవ పట్టి ప్రయత్నం చేస్తే నేను ఎలా ఒప్పుకుంటాను వినండి మీ సంభాషణని టైం గడిపోకపోతే స్పీకర్ లో పెట్టుకుని ఎదురుగా ఉన్న జేబులో పెట్టుకుని వినండి సార్ కానీ నా దగ్గరకు వచ్చి నా హిందూ గ్రంథాలు తప్పు ఇది మనుషులు రాసింది వాడు రాశాడు ఏడు రాశాడు అంటే నేనట్టు ఒప్పుకుంటానండి మీరు ఒప్పుకోవద్దు కానీ ఒక మాట చెప్తాయినా మన భారతదేశంలో హిందువుల మధ్య మానవ సంబంధాలు ఉన్నాయా కుల సంబంధాలు ఉన్నాయా ఏంటండి మన 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 భారతదేశంలో హిందూ సమాజంలో మనుషుల మధ్య ఉన్న సంబంధాలు కుల సంబంధాల మానవ సంబంధాలు మీరు ఎప్పుడు ఏ టైంలో మీరు అడుగుతున్నారు ఏ టైంలో అడుగుతున్నారు కాలాన్ని బట్టి కులం కుల సంబంధాలు వచ్చినాయి కాలాన్ని బట్టి మీకే ఓపిక లేదు మీకు 66 ఏళ్ళు వచ్చినాయి వయసు కింద ఎదుటోడు చెప్పేది అంటే నేర్చుకోండి ఫస్ట్ మీరు వితండవాదం తప్పితే మీ దగ్గర చేతస్సు వితండవాదం బాగా పెరిగిపోయింది ఫస్ట్ దాని టాబ్లెట్లు వాడుకోండి మీరు గోపి గారు మీ వయసు ఎంత నా వయసు 30 అండి 30 ఫస్ట్ వినండి సార్ నేను చెప్పింది ఫస్ట్ మీరు శాంతంగా వినండి ఫస్ట్ విన్న తర్వాత అప్పుడు మీరు మాట్లాడండి మీరు చాకచక్యమైన వ్యక్తి నేను చెప్పేది ఫస్ట్ నేను చెప్పేది వినండి ఫస్ట్ వినండి వింటాం నేర్చుకోండి మీరు ఫస్ట్ వింటాం నేర్చుకోండి మీరు ఎవరైనా కానీ మీరు డాక్టర్ అవ్వచ్చు ఐఏఎస్ అవచ్చు ఐపీఎస్ అవ్వచ్చు నేను చెప్పేది మనుషుల యొక్క అనుబంధాలు గాని అనుబంధాలు గాని ఆత్మీయతలు గాని చుట్టరికాలు గాని కాలాన్ని బట్టి మారుతూ ఉన్నాయి మీరు అడుగుతుంది ఏ కాలంలో అడుగుతున్నారు మొత్తం అసలు హిందూ వ్యవస్థ ఏర్పడే నుంచి మాట్లాడుతున్నా అదేనండి కాలాన్ని బట్టి మారుతుంటుందండి నేను మీరు ఏ కాలం అడుగుతున్నారు అంటున్నా ఏ కాలాన్ని బట్టి కాలాన్ని బట్టి మారుతుందండి పూర్వం ఒక నాకు తెలిసి 1000 సంవత్సరాల క్రితం అయితే అందరూ సమానంగా పని చేసుకుని ఆత్మీయతగా ఉన్నారు తర్వాత వినండి సార్ మీరు ఆధారం ఉందా ఉంది నేను చెప్తా ఎన్ని చెప్తా వినండి ఫస్ట్ మీరు వింటే మీకు అన్ని తెలుస్తాయి అర్థమైందా ముస్లిం వాడు వచ్చిన తర్వాత కులాలు మతాలు కులాల గురించి కొట్టుకోవడం ఎక్కువైపోయింది బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత ఇంకా కులాల వ్యవస్థ ఇంకా పెరిగిపోయింది మన రాజ్యాంగం వచ్చిన తర్వాత కుల వ్యవస్థను పెంచి పోషిస్తుంది ఎవరంటే మన రాజ్యాంగమే మన రాజ్యాంగం కుల వ్యవస్థను పోషిస్తుందండి వాడు కులం అనేవాడు ఎట్టేంది సార్ మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళండి మీ కులం సర్టిఫికెట్ అడుగుతాడు ఏమైనా రేషన్ కావాలంటే లేదా గవర్నమెంట్ పోలీస్ కేసు పెట్టడానికి వెళ్ళండి వాడు కులం అడుగుతాడు మీ గవర్నమెంట్ ఏ ఆఫీస్కి వెళ్ళినా కులం అడుగుతాడు మీరు సినిమా అడగడండి కులం అడగడు ప్రతి గుడికి వెళ్ళండి మీ కులం అడగడు రేషన్ షాప్ మీరు బియ్యం కందిపప్పు తీసుకుని మీ కులం అడగడు ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకోడు కులం అడగడు బట్టల షాప్కి వెళ్తే కులం అడగడు కులాన్ని పెంచి పోషిస్తుంది రాజ్యాంగం అండి బాబు ఓకేనా గుడికి వెళ్తే కులం అడగడా అండి ఎవడు అడిగాడు చెప్పండి వినండి గుడిలోకి రాకుండా నిషేధింపబడ్డటువంటి వర్గాలు 8000 సంవత్సరాలు గుడిలోకి పోకుండా ఉన్నాయి ఎప్పుడు ఆలయ ప్రవేశాల కోసం ఉద్యమాలు ఎందుకు జరిగాయి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ కుల గోపి గారు దేవాలయాల్లో ప్రవేశం కోసం ఉద్యమాలు అడుగుతుంది మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా వినండి ఫస్ట్ క్వశ్చన్ వినండి కుల వ్యవస్థ అంటరా అని తనది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీ లెక్క ప్రకారం మీరు చెప్పండి సార్ ఇప్పుడు మీరు 1000 సంవత్సరాల నుంచి కుల వ్యవస్థ ఈ అంటరా అని తన ఉంది అన్నారు దానికి ఆధారం ఏంటి నేను ఆధారం చూపించి మాట్లాడతాను నోటి మాట కాదు మీలాగా మీరు చెప్పండి కుల వ్యవస్థ అంటరా ఎప్పుడు వచ్చింది అసలు ఎందుకు వచ్చింది చెప్పండి మీరు ఫస్ట్ మీరు నాకంటే పెద్దవాళ్ళు సార్ ప్రొఫెసర్ మీరు నేను ఆఫ్టర్ 10th క్లాస్ గాని నువ్వు 10th క్లాస్ అని చెప్తావు ఒకసారి 4వ తరగతి చెప్తావు 5వ తరగతి చెప్తావు కరెక్టే సార్ మీరు చెప్పండి మీ లెక్క ప్రకారం చెప్పండి మీరు తప్పు నిరూపించలేకపోతే నా ఛానల్ మూసేసుకొని నేను వెళ్ళిపోతాను సార్ నేను చెప్పేది రైట్ నిరూపించలేకపోతే కుల వ్యవస్థ ఎప్పుడు స్టార్ట్ అయింది మీరు మీకు అంటరా అని తర్వాత ఎప్పుడు స్టార్ట్ అయింది మీరు చెప్తే మీరు ప్రొఫెసర్ అని నేను ఒప్పుకుంటా మీరు 1000 సంవత్సరాలు అన్నారు దానికి ఆధారం చూపించండి లేదు నేను ఆధారం చూపించి మాట్లాడతాను బాబు నేను ఆల్రెడీ గవర్నమెంట్ లో పనిచేసేసి సర్వీస్ అంతా చేసుకుని ప్రిన్సిపల్ గా రిటైర్ సరే ఐఏఎస్ అవ్వచ్చు ఐపీఎస్ అవ్వచ్చు ఎవడైనా అవ్వచ్చు సమాధానం చెప్పండి వ్యవస్థ అంటారా అని తర్వాత ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీరు చెప్పండి నాది అదే ప్రశ్న నేను చెప్తాను వింటారా మరి చెప్పండి అంటరానితనం అనేది పాశ్చాత్యులు భారతదేశానికి వచ్చినప్పటి నుంచి ఈ అంటరానితనం కుల వ్యవస్థ బాగా పెరిగిపోయిందండి మీరు అడగచ్చు ఏమండి దానికి ఆధారం ఏంటండి అని మన దేశాన్ని ఝాన్సీ లక్ష్మీబాయి త్యాంత్యా తోపి భగత్ సింగ్ సారీ వీళ్ళు ఎంతో మంది రాజులు పరిపాలించారండి మన భారతదేశాన్ని బాబరు అక్బర్ హుమాయూన్ ప్రతి ఒక్కడు పరిపాలించాడు మన భారతదేశాన్ని అయితే మీరు అడగచ్చు ఏమంటే వీళ్ళు పరిపాలన దానికి సంబంధం ఏందని అప్పట్లో మనకి నీటి కుళాయిలు కానీ చేతి పంపులు కొట్టుకునే బోరింగ్లు కానీ లేవు
అందరూ కూడా చెరువు నీళ్లు తాగాలి. ఆ చెరువులు ఎవరు తవ్విస్తారంటే రాజులు తప్ప ఎవడు చెరువులు తవ్వించడు, బావులు కూడా తవ్వించడు, రాజులే తవ్విస్తారు మాక్సిమం. ఎవరి కోసం? వినండి సార్. అరే మీకు ఓటు కలదు, ఏం వయసు అండి మీది? వినండి ఫస్ట్, వినండి మీరు ఫస్ట్. నాది కంప్లీట్ అయిన తర్వాత మీరు ప్రశ్న అడగండి. అయితే ఇలా తవ్వించిన క్రమంలో ఎక్కడైనా సరే అంటరాని వాళ్ళు నీళ్లు తాగకూడదని ఒక శాతం ఏదో దొరికిందా ఒక రాజు దగ్గర నుంచి? చెప్పండి ఇప్పుడు చెప్పండి. ఆయన ఆయన ఇంకా ఆయన చెప్పండి, ఎక్కడైనా ఒక అంటరాని వాడు నీళ్లు తాగకూడదు, ఒక చెరువు తవ్వినప్పుడు చాలా మంది రాజులు తవ్వారు చెరువులు, ఆ చెరువు తరపున ఒక శాసనం ఏమైనా అంటరాని వాడు నీళ్లు తాగకూడదని ఒక శాసనం ఏమైనా దొరికిందా భారతదేశం మొత్తం మీద? ఒక వ్యవస్థ అడిగిందని చెప్పండి సార్. వ్యవస్థ ఎట్లా ఉందో ఆ వ్యవస్థ ప్రకారం ప్రజలు అడిగిందని చెప్పండి. నేను అడిగిందని చెప్పండి. మీరు అత్తెలివితేట ప్రదర్శించండి సార్, దయచేసి మీరు అత్తెలివితేటలో నా దగ్గర ప్రదర్శించకండి. భారతదేశాన్ని కొన్ని వందల మంది రాజులు పరిపాలించారు, ఒకరిద్దరు కూడా కాదు. బ్రిటిష్ రాకముందు కొన్ని వందల మంది రాజులు పరిపాలించారు, వందల మంది చోళులు కాకతీయులు అందరూ పరిపాలించాడు. ఎవరైనా సరే ఈ నీళ్లు తాగకూడదు, ఈ కులపోడే తాగాలని ఎక్కడైనా ఒక శాసనం దొరికిందా? నేను చెప్తా ఇప్పుడు. అయితే ఏంటంటే, ఒక వ్యవస్థలో ఎవరు ఎక్కడ ఉండాలా, ఎవరు ఎక్కడ ఉండకూడదు అనేది ఒక వ్యవస్థ కొనసాగుతున్నప్పుడు, ఒక వ్యవస్థలో ఎవడు ఎంత దూరంలో ఉండాలి, ఎవడు ముందు ఉండాలి, ఎవడు అనుకున్నారు, ఎవడు పైన కిందని మొత్తం శాసనీకరింపి ఏం చేసి ఆ వ్యవస్థ కొనసాగుతున్నప్పుడు, ప్రత్యేకించి పలానోడు నీళ్లు తాగకూడదని ఈ రాజు శాసనం చేయడం ఎందుకు? ఆల్రెడీ మనకి వ్యవస్థే ఉందిగా. నీళ్ళు తాగితే అప్పుడు తప్పు కదండి అది? బాబు వ్యవస్థలో నేను అడుగుతుంది, మీ క్వశ్చన్ అర్థం కాలేదు. ఇప్పుడు మీరు వ్యవస్థ మీరు చెప్పేది అసలు 100% రాంగ్ సార్. ఉంటే బాబు లేకపోతే ఒకే చెరువులో యువతలో కోలపోలు తాగాలి, యువతలో కోలపోళ్ళు అంటరాని వాళ్ళు ఒకవైపు తాగాలి, అంటరాని వాళ్ళు ఇంకొకవైపు తాగాలి, శాసనం ఏమైనా దొరికిందా? శాసనాలు కాదు అసలు, అంటరాని వాళ్ళు నీళ్లు తాగండి. ఎక్కడ మీరు చెప్పిన మాట శాసనం ఎక్కడుంది? అంబేద్కర్ తీసి పక్కన పెట్టండి, అంబేద్కర్ తీసి పక్కన పెట్టండి, అంబేద్కర్ సంగతి తీసి పక్కన పెట్టండి. మొన్న ఈ మధ్యన వచ్చిన నేను చెప్తుంది రాజుల కాలంలో చెప్తున్నాను, నేను అడుగుతున్నా రాజుల మాట అంబేద్కర్ సంగతి పక్కన పెట్టండి. ఆయన సంగతి మనకు అనవసరం. రాజుల కాలంలో మీరు అంటరాని తన ఉంది అడుగుతున్నాను నేను. అంబేద్కర్ లేకపోతే దేశం ఎక్కడ ఉంది? పక్కన పెట్టండి సంగతి ముందర, నేను అడుగుతుంది దేశం సంగతి పక్కన పెట్టండి. దేశం సంగతి కాదు, రాజుల కాలంలో అంటరాని తన ఉంది అన్నారు, అది ఎక్కడ చూపించండి నాకు. నేను చూపిస్తున్నాను, చెప్తానండి. 1927 లోనే సార్ రాజుల సంగతి నేను అడుగుతుంటే మరి మీరు 1927 కొత్తారేం సార్? నేను అడుగుతుంది 1400, 1200, 1300, 1500 బాబర్ రాకు 1526 బాబర్ వచ్చాడు ఇండియాకి. ఈ 1500 సంవత్సరానికి ముందు మీకు ఎక్కడ శాసనం దొరికింది అని అడిగా, అది చెప్పండి. బాబు శాసనాలు ఎందుకు దొరకాలి? అంటారా నీళ్ళు తాగడం శాసనం దొరికింది? అది వ్యవస్థలో ఉంది. తుపాకీ దగ్గర నేను ఎక్కువ మాట్లాడడం తుపాకీ దగ్గర పిచ్చోడా, పిచ్చి మాటలు మాట్లాడకు నువ్వు. నా దగ్గర నేను అడిగితే శాసనాలు దొరికినాయి అన్న, నీ దగ్గర సమాధానం లేదు. ఎరుపుకు సమాధానాలు దక్క నీ దగ్గర. వయసు పెరిగింది కానీ నీకు బుద్ధి పెరగలేదు. మరి లేకపోతే మాట్లాడుతున్నావు, పిచ్చోళ్ళగా మాట్లాడతావు. నేను అడిగిన దానికి నాకు ప్రూఫ్, నేను అడిగిన దానికి ప్రూఫ్ చూపించి మాట్లాడు. నువ్వు వ్యవస్థ తీసి పక్కన తెంగు, నేను అడుగుతుంది అది కాదు. ఒక శాసనం అన్నప్పుడు నువ్వు చూపించు. ఏం భాష మాట్లాడుతున్నావు, సంస్కారం లేదా నీకు? మరి సంస్కారం నేను మాట్లాడితే సంస్కారం అంతా నీకు చెప్పు.